గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి. అయ్యా, చంద్రశేఖరరావు గారు నేను చెప్పే విషయాలు నెగిటివ్గా తీసుకోకుండా మీరు కొంచెం ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరుడి, సామాజిక కార్యకర్తను. అయ్యా, నువ్వు సకల జనుల సమ్మెలో నీకు మద్దతు పిలిచారు. ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు మీకు మద్దతు ఇచ్చారు, ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. ఈరోజు మీరేం చెప్తున్నారు, వాళ్ళు ఏదో అడిగితే పిస్మెంట్ ఎక్కువ ఇచ్చాను, జిహెచ్ఎంసీ ఇచ్చాను, జిహెచ్ఎంసీ 200 కోట్లు మీరు ఇచ్చారా? ఐ విల్ ఆస్క్ టు యూ మిస్టర్ కేసీఆర్ గారు, మీరు చెప్పింది నెరవేర్చండి. జిహెచ్ఎంసీ అనేది 200 కోట్లు ఇస్తారని చెప్పారు, ఓకే ఇచ్చారా? ఇంకా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఉద్యోగి కండక్టర్ మీ గురించి అద్దె బస్సులు ఉద్యోగాలు ఇంకోటి చెప్తే ఆయన్ను సోషల్ మీడియాలో పెడితే మీరు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇది కరెక్ట్ కాదండి కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా విమర్శించే హక్కు ఉంటుంది. మరి నీకు కూడా నువ్వు ధర్మాచారం ఎత్తేసావు, ఎవరిని మాట్లాడుతున్నావు. ఆ రోజు నిన్ను కూడా అలా చేస్తే నువ్వు ఎక్కడ ఉద్యమం చేసి తెలంగాణ సాధించావని. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళని నియంత అంటారు. మీరు నియంతన, ప్రజాస్వామ్యవాద, మోసగాడ, ఇంకో అంశాలు కాదు. ఒక ఆర్టీసీ సమ్మెకు మీరు విస్మా ప్రయోగిస్తాం, వాళ్ళని అధ్యస్తాం ఇది చేస్తాం, ఇది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వై? మీకు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ప్రభుత్వము రావాలని, తెలంగాణ రావాలంటే పూర్ణం చేశారు. ఆ రోజు నువ్వు చెప్పలే,